तरुण भास्कर दर्शकत्वంలో వచ్చిన కామెడీ మూవీ కీడాకోల మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది కానీ కలెక్షన్లు మాత్రం పరుగులు పెట్టిస్తోంది। ప్రస్తుతం కీడాకోల థియేటర్లలో గోల చేస్తుంది। ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది। మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వర్ రావుని క్రాస్ చేసి తన సత్తా చాటుతోంది ఈ చిన్న సినిమా। ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా పోయింది। ఒక సినిమా మంచి సక్సెస్ కావాలి అంటే భారీ తారాగణం అవసరం లేదు। కథలో దమ్ముంటే స్టార్ సెలబ్రిటీలు లేకపోయినా సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇప్పటి వరకు ఎన్నోసార్లు నిరూపితమైంది। ఇలా ఒక చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నవి ఎన్నో ఉన్నాయి। ఇలాంటి కోవకు చెందిన కీడాకోల తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించడమే కాకుండా నటించిన ఈ మూవీ ఈ వీకెండ్లో సందడి చేసిందే। బ్రహ్మానందం, చైతన్యరావ్, రాగ్ మయూర్, జీవన్, రఘురాం వంటి తదితరులు నటించారు। ఇక ఓవర్సీస్ లోనూ ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది। సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాణా దగ్గుపాటి సమర్పించడంతో మరింతగా బస్ ఏర్పడింది। వీకెండ్ లో ఈ చిత్రం మంచి వసూలను రాబట్టి దాదాపుగా 9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది। వీకెండ్ లోనే 60% వరకు రాబట్టింది। ఈ 3-4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది। ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు। ఓవర్సీస్ లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేశారు। అక్కడైతే 3 రోజుల్లో ఏకంగా $500,000 క్రాస్ చేసింది। ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది। రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు ఫుల్ రన్ కలెక్షన్ల కంటే కీడాకోల వీకెండ్ కలెక్షన్లు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది। కీడాకోలకు కూడా మిశ్రమ రివ్యూలు వచ్చినా కమర్షియల్ పరంగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపిస్తోంది।